తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వివక్షకు గురైనటువంటి వాళ్ళు ఉన్నత పాఠశాలలోని పండితులు పీఈటీలు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 83లో ఒకసారి పండిట్ పోస్టులను అప్గ్రేడ్ చేశారు ఆ తర్వాత 2005కి వచ్చినటువంటి 1/2/2025 యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ రికవర్లు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అదే పద్ధతిలో ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు సక్సెస్ స్కీమ్ పేరుతోటి ఎస్జీటీ పోస్ట్ని అప్గ్రేడ్ చేశారు కానీ పండిట్ పోస్ట్ అప్గ్రేడ్ చేయలేదు 1000 మాత్రమే చేశారు మరి అట్టాగే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి పోరాడుతూ ఉంటే పండిట్ పీటీ పోస్ట్ని అప్గ్రేడ్ చేయాలి హై స్కూళ్ళలో చేసే పని సమానమైన జీతంలోనూ హోదాలోనూ తేడా ఉంటుంది ఈ వివక్ష సరైనది కాదని చెప్పేసి అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 2017లో 3534 పోస్టులను అప్గ్రేడ్ చేసింది ఆ తర్వాత 2019కి వచ్చేటప్పటికే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పండిట్ పీటీ పోస్టు అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి 10479 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా మార్చారు మరి ఆ పోస్టుల్ని భర్తీ చేసేదానికి సరైనటువంటి నిబంధనలు ప్రకటించకపోవడంతో ఎస్జీటీలకి పండితులకి మధ్య పంచాయతీ పెట్టారు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పోస్టులు గుర్తొస్తాయి వాటి ప్రమోషన్లు గుర్తొస్తాయి అనే పద్ధతిలో ఈ రాష్ట్రంలో మారింది అది సరైనది కాదు మరి ఇప్పటికి కూడా ఆ పోస్టుల మీద ఉన్నటువంటి న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కారం చేసి పండితులు పీటీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పండితులు పీటీలకి పోస్టుల 10479 పోస్టులు అప్గ్రేడ్ చేసినందుకు గాను ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్ట్ 5570 పోస్టు కొత్తగా క్రియేట్ చేస్తామని చెప్పారు మరి దానికి అనుగుణంగా ఎస్జీటీలకి న్యాయం జరుగుతుంది ఆ పోస్ట్ ఎస్జీటీలకి ఇచ్చి ఈ పోస్టులు పండిట్ పీటీలకి అప్గ్రేడ్ చేసిన పోస్టులు అన్నింటినీ పండిట్ పీటీలకే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి దీనికి సంబంధించి కోర్టు కేసుల్ని వీలైన తొందరగా క్లియర్ చేయాలి కోర్టు కేసులు పరిష్కారం కాకపోతే పరిష్కారం అయినప్పుడు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చినా కానీ జనరల్ టీచర్స్కి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారో ఆ డేట్ నుంచి వాళ్ళకి రెట్రాస్పెక్టివ్ సీనియారిటీ అమలయ్యే విధంగా ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.